శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం రోజు 2 కర్పూర బిళ్ళలను ఇంట్లో అక్కడ పెడితే డబ్బు సమస్యలు తొలగి సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి కర్పూరంతో ఏం చేస్తే ఇవన్నీ జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం నాడు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక బాధల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు రాత్రికి 2 పచ్చ కర్పూర బిళ్ళలను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి కుబేర దిశలో అంటే ఉత్తర దిశలో పెడితే సకల సంపదలు మీ సొంతమవుతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ పరిహారం చేస్తే చాలు. పచ్చకర్పూరం అనేది శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం పసుపు వస్త్రంలో పచ్చకర్పూరం బిళ్ళలు 2 వేసి చుట్టి ఉత్తర స్థానంలో ఉంచండి. ఈ మూటకు ప్రతిరోజు ధూపదీపాలు చూపించండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోతాయి. పచ్చకర్పూరం వలన ధన ఆదాయం పెరుగుతుంది. ఏమీ లేదు, పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం పసుపు వస్త్రంలో 2 పచ్చకర్పూర బిళ్ళలు ఉంచి మూటలాగా కట్టి కుబేర దిశలో ఉంచాలి. ప్రతిరోజు నిష్ఠతో ఈ పచ్చకర్పూరం ఉంచిన పసుపు వస్త్రానికి ధూపం చూపించాలి అంతే. పచ్చకర్పూరానికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం కూడా ఉన్నదని చెప్తూ ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. పచ్చకర్పూరం వాసన పీలిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చిన్న పచ్చకర్పూరం ముక్కను నీటిలో కలిపి త్రాగటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా చేస్తే జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. అలాగే పచ్చకర్పూరాన్ని పూజ గదిలో ఉంచటం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పచ్చకర్పూరానికి సంపదను ఆకర్షించే శక్తి ఉంది. ప్రతికూలతలను తరిమేసే శక్తి కూడా ఉంది. వ్యాపారంలో రాణించాలంటే పచ్చకర్పూరాన్ని డబ్బులు ఉంచే పెట్టెలో ఉంచటం మంచిది. ఇంట్లో దుష్టశక్తులను తొలగించుకోవాలంటే పచ్చకర్పూరాన్ని పూజ గదిలో ఉంచాలని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు. పచ్చకర్పూరం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. పచ్చకర్పూరం ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. అందుకే పచ్చకర్పూరం పూజ గదిలో ఉంచే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈతి బాధలు అనేవి ఉండవు. కనుక ఆలస్యం చేయకుండా మీ పూజా గదిలో పచ్చకర్పూరం ఉంచండి. సకల సంపదలను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను పొందండి. ఇన్ని శక్తులు ఉన్న పచ్చకర్పూరం బిళ్ళను పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం రోజు రాత్రికి 2 పసుపు వస్త్రంలో చుట్టి ఇంట్లో ఉత్తర దిశలో పెట్టండి. లక్ష్మీ అనుగ్రహంతో సమస్యలను తొలగించుకుని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు పౌర్ణమి ముందు వస్తున్న ఆదివారం నాడు 2 పచ్చకర్పూరం బిళ్ళలతో ఈ చిన్న పని చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.